హాయ్, మనం ఇప్పుడు బ్లాక్ బక్ ఫౌండర్ అండ్ సిఇఓ అనురాధ తోట గారితో ఉన్నాము. ఈ బ్లాక్ బక్ ఏంటి, వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. సో ఏంటి మేడం మీ ఆర్గనైజేషన్, ఏం సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు? బ్లాక్ బక్స్ ఈజ్ ఇంటూ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మెయిన్గా మేము ఇప్పుడు వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఆల్ కాలేజెస్, ఏ కాలేజెస్ మీకు టైఅప్ అయ్యాము, ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఎవ్రీ సాటర్డే టెస్ట్ రాస్తారు, ఎంప్లాయబిలిటీ టెస్ట్ రాస్తారు. సో దాంతో వాళ్ళకి ఒక హిస్టరీ వస్తుంది అన్నమాట, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వీళ్ళ ఎంప్లాయబిలిటీ స్కోర్ ఎంత, వీళ్ళని 8 lakhs అబోవ్ మీద పెట్టచ్చా, 20 lakhs జాబ్ పెట్టచ్చా, లేకపోతే 3 lakhs జాబ్లో పెట్టచ్చా, అలా ఈచ్ పర్సన్కి ప్రొఫైల్ ఒకటి క్రియేట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మేము మాకు క్యాంపస్ రిక్రూటర్స్ నెట్వర్క్ అని తయారు చేసుకున్నాము. దాంట్లో ఆల్మోస్ట్ 200 మంది హెచ్ఆర్స్ రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాము టెస్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి. సో బాగా ఒకవైపు నుంచి వీళ్ళని రిక్రూట్ చేస్తాము, ఇంకోవైపు నుంచి వాళ్ళకు కూడా ప్లాట్ఫామ్ ఇస్తాము. సో ఇలాగ లాస్ట్ ఇయర్ మేము 2300 స్టూడెంట్స్ని హై పేయింగ్ కెరియర్లో పెట్టామండి. ఆల్ ఓవర్ ఇండియా అని ఏపీ తెలంగాణ ఒట్టి, ఇప్పుడైతే ఏపీ తెలంగాణనే చేస్తున్నాము. కాకపోతే మాకు రిక్వెస్ట్ వచ్చినా కూడా మేము చేయలేకపోతున్నాం. ఈవెన్ జాబ్స్ వచ్చినా కూడా ఢిల్లీ జాబ్స్ వచ్చాయనుకోండి, మన స్టూడెంట్స్ వెళ్ళరు, ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళరు. సో రిజెక్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఏపీ తెలంగాణ మీదే ఫోకస్ చేస్తున్నాం. సో మీరు వెరీ బిగ్ నెంబర్ చేశారు పర్ మంత్ మేడం, పర్ ఇయర్? పర్ ఇయర్ 2300. ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 మంది ఎవ్రీ వీక్ టెస్ట్ రాస్తారు. అందులో మేము సెలెక్ట్ చేసేది మాత్రము 2500 మంది ఉంటారు, వాళ్ళనే మేము హై పేయింగ్ కెరియర్స్లో పెడతాం. ఎంత డ్యూరేషన్? సో యూజువల్గా మేము థర్డ్ ఇయర్ అయిపోయేటప్పుడు స్టార్ట్ చేస్తామండి, ఎండ్ ఉండదు దానికి, వాళ్ళకి వచ్చేదాకా చెప్తాము. అయితే 6 మంత్స్ మినిమం ఉంటుందండి. ఫీ స్ట్రక్చర్ ఎట్లా? ఫీజు అది కాలేజ్తో అగ్రిమెంట్ అండి, స్టూడెంట్ ఏం పే చేయక్కర్లేదు. స్టూడెంట్కి టెస్ట్లన్నీ ఫ్రీ, అంతా కాలేజ్ మాకు. వాళ్ళకు కూడా 100 మందిని హై పేయింగ్ కెరీర్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అందరికీ ఇన్ఫోసిస్లో వీటిలో వచ్చేస్తుంది, విప్రోలో అది వాళ్ళు థౌజండ్స్ మందికి ఇచ్చేస్తారు. సో ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్గా స్టూడెంట్ అప్రోచ్ అవ్వాలంటే పాసిబిలిటీ లేదు త్రూ కాలేజ్? కష్టం అండి, ఎందుకంటే మేము వెళ్ళి కాలేజ్లో ఒక 1 మంత్ చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవంతా, అంటే 100 మంది ఉంటే కానీ ఒక టీచర్ టీచ్ చేయలేరు అనమాట. అది 1 మంత్ మాత్రం ఆఫ్లైన్ ఉంటుంది, దాని తర్వాత నుంచి స్టూడెంట్కి అలవాటు అయ్యేదాకా ఆఫ్లైన్, దాని తర్వాత ఆన్లైన్. రీసెంట్ అచీవ్మెంట్స్ అంటే ఏమైనా? రీసెంట్ అచీవ్మెంట్స్ అంటే మాకు రీసెంట్గా ఒక 13 స్టూడెంట్స్కి 22 lakhs జాబ్ వచ్చిందండి, ఎన్ఆర్ఐ కాలేజ్ విజయవాడ నుంచి. అది మోస్ట్ రీసెంట్ అని చెప్పచ్చు. అయితే మాకు చాలా యాక్టివిటీస్, జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి కేటీఆర్ గారు వచ్చి మా సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు హైదరాబాద్లో. తర్వాత జేఎన్టీయూ వాళ్ళు మమ్మల్ని టైఅప్ చేశారు, చేసుకున్నారు కోర్సెస్ ఇవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆ కోర్సెస్ ఇవ్వడానికి. వాళ్ళ ఆలమ్నై ఉంటారు, జేఎన్టీ నుంచి పాస్ అయిపోయి తర్వాత మళ్ళీ వాళ్ళు చదువుకుందాం అనుకునే వాళ్ళు, వాళ్ళకి మేము కోర్సెస్ చెప్తాం. ఓన్లీ ఐటీ స్టూడెంట్నే సెలెక్ట్ చేసుకుంటారా, నాన్ ఐటీ స్ట్రీమ్స్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకుంటారా? మాకు వస్తున్నాయండి. ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు మంత్లీ 200 మంది కావాలని చెప్పారు, మంత్ ఎవ్రీ మంత్కి కావాలని చెప్పారు. మేము సరే మా సిస్టంలో పెట్టేయండి అన్నాం. మాకు టైఅప్ అయిన కాలేజీలకి అనుబంధంగా ఏమైనా ఫార్మసీ కాలేజెస్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాము, అంతేగాని మేము ఫోకస్ చేయట్లేదు. సో చూశారు కదా రీసెంట్ అచీవ్మెంట్స్ అంటే 13 స్టూడెంట్స్కి 22 lakhs వచ్చిందంట. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న కాలేజెస్ మీ స్టూడెంట్స్కి మంచి కెరీర్ ఇవ్వాలనుకుంటే బ్లాక్ బక్తో అసోసియేట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫర్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్? theblackbucks.com అండి, www.theblackbucks.com కి వెళ్తే మీకు మెయిల్ ఐడి ఉంటుంది, ఫోన్ నంబర్ ఉంటుంది, ఏ విధంగా అయినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం.